నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయం నందు ఎంపీపీగా రెండవసారి కురుగొండ ధనలక్ష్మి పదవి బాధ్యతలు చేపట్టారు. ఇది ఆమె కార్యాధ్యక్ష సేవ దృక్పథానికి ముంచుతనక లాంటిదని వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆమెను కొనియాడారు. स्वस्ते मानुषेभ्यः ऊर्ध्वं जिगातु वक्ष्रक्षसहस्रपात् स भूमिं विश्वतो भूत्वा अचतिष्ठत्तशाङ्गुलम् सर्पञ्चस्य आयुष्यम् आरोग्यम् आवीधात् बहुमानं महीयते. అందరికీ నమస్కారం. నా పేరు ధనలక్ష్మి. నాయుడుపేట మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలుగా నేను ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నాను. అందుకు సహకరించిన గౌరవనీయులు తులూరుపేట శాసనసభ్యులు కిలివెట్టి సంజీవయ్య గారికి, మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, మండల నాయకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను రెండవసారి ఈ పదవిని స్వీకరించడం జరిగింది. నా మీద నమ్మకం ఉంచి ఇంతటి బాధ్యతను నా మీద పెట్టిన నాయకులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వాళ్ళు నా మీద పెట్టిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని, ఈ బాధ్యతని గౌరవంగాను నా మీద ఇంకా బాధ్యతను ఎక్కువ పెంచినట్టుగా భావిస్తూ, మండలానికి రావాల్సిన నిధులు తీసుకురావడం కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్ని విధాలా చేపట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాలను ప్రజలకి చేరేటట్లు, అందరికీ ఆ సంక్షేమ ఫలాలు అందేటట్లు, అభివృద్ధిని కూడా సులూరుపేట ఎమ్మెల్యే గారు చాలా నిధులు తీసుకొచ్చి అభివృద్ధిని రెండు కళ్ళులాగా, సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు మన మండలంలో జాగ్రత్తగా ప్రవేశపెట్టారు. కాబట్టి ఆ నిధులను సద్వినియోగపరిచేటట్టు, సక్రమంగా జరిగేటట్లు మండల పరిషత్ అధ్యక్షురాలుగా నా వంతు ధర్మాన్ని కృషిని చేస్తానని